ఇక్కడ నైజీరియా ఇప్పటికి 3 సార్లు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, బోకో హరామ్ లాంటి తీవ్రవాద సంస్థలు క్రిందటిసారి ప్రకటించుకున్నాయి స్కూల్ పిల్లల్ని తామే కిడ్నాప్ చేశామని. ఆ తర్వాత కొందరు వదిలిపెట్టారు, కొంతమందిని అట్టిపెట్టుకున్నారు. యువకులలో శక్తివంతమైన యువకులను అట్టిపెట్టుకుని బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టారు, అది కూడా కొంత డబ్బులు తీసుకుని. తాజాగా ఆ తర్వాత ఈసారి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు, 317 మంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు అన్నటువంటి విషయం స్పష్టమైంది. ఆ తర్వాత అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా అక్కడ కంట్రోల్ కావట్లేదు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఈ బోకో హరామ్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి వాదనకి బలాన్ని చేకూరుస్తూ తాజాగా మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టారు. ఎంత ఇచ్చారనేటువంటిది బయటపెట్టట్లేదు. అక్కడ ఓవరాల్గా ఇదే అధికారికంగా వెల్లడైనటువంటిది 317 మంది స్కూల్ గర్ల్స్ని విడిచిపెట్టారనేటువంటిది. గన్మెన్ సీజ్డ్ మోర్ దాన్ 300 గర్ల్స్ ఇన్ నైట్ టైమ్ రైడ్ అన్ ఏ స్కూల్ ఇన్ నార్త్ వెస్ట్ నైజీరియా అన్ సాటర్డే అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్స్. కిడ్నాప్డ్ స్కూల్ గర్ల్స్ ఆర్ ఫ్రీడ్ నౌ. ఇందులో కీలకమైనటువంటిదల్లా ర్యాన్సమ్స్ డిపెండ్ ఆన్ ద ఎకనమిక్ సిచ్యుయేషన్ ఆఫ్ ద విక్టిమ్. అందులో ఒక విద్యార్థిని విడిచిపెట్టారు, ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వదిలిపెట్టారు. ఇక్కడ నైజీరియా గ్రోయింగ్ కిడ్నాపింగ్ ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది అంటే అక్కడ ర్యాన్సమ్స్ రేంజ్ ఫ్రమ్ $1,000 టు $150,000. అక్కడ ఈ కిడ్నాపర్లు ఒక్కొక్క స్టూడెంట్ మీద డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట. అది తల్లిదండ్రులు ఇస్తున్నారా లేకపోతే ప్రభుత్వమే ఇస్తుందా, కానీ ఇది ఒక పెద్ద ఇండస్ట్రీలాగా మార్చేసుకున్నారు కిడ్నాప్ చేయడం అనేటువంటిది. ఆ మధ్యన ఏదో రవితేజ సినిమాలోనో సందీప్ కిషన్ సినిమాలో అనుకుంటా ఒక బీహార్ని చూపెడుతూ అక్కడ కిడ్నాప్లే చేసుకుంటూ పోతుంటారు, కిడ్నాప్ల ద్వారా డబ్బులు సంపాదిస్తారు అనేటువంటి. ఇప్పుడు నైజీరియా అదే పరిస్థితి తయారవుతుంది, అధికారికంగా జరిగిపోతున్నటువంటి చర్య ఇప్పుడు చర్చకు తావిస్తుంది.